తాగునీరు లేక పంటలు నష్టపోతున్న రైతుల కష్టాలు చూస్తుంటే గుండె తరుక్కుపోతోందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. పంట నష్టపోయిన రైతులకు వెంటనే ఎకరానికి 25,000 రూపాయల నష్టపరిహారం ప్రభుత్వం చెల్లించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి, మంత్రులు హైదరాబాద్ లో రాజకీయాలు మాని వ్యవసాయ క్షేత్రాలకు వచ్చి రైతులకు ఆత్మవిశ్వాసం కల్పించాలని అన్నారు. తమ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో చేర్చుకునేందుకు వాళ్ల ఇంటికి రేవంత్ రెడ్డి వెళ్తున్నారని, రైతులు ప్రాణాలు కోల్పోతుంటే మాత్రం పరామర్శించడానికి మాత్రం వెళ్లటం లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక తెలంగాణలో 180 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని వెల్లడించారు. ముఖ్యంగా దేవరుప్పల మండలంలో ఈరోజు ప్రభుత్వం యొక్క వైఫల్యం వల్ల, ప్రభుత్వం సరిగా వాటర్ మేనేజ్మెంట్ చేయకపోవడం వల్ల ఈరోజు వేలాది ఎకరాల్లో పంట ఎండిపోయింది. నిజంగా ఈ తండాలో ఉండే అక్క చెల్లెళ్ళ బాధ వింటా ఉంటే కళ్ళల్లో నీళ్ళు వస్తా ఉంటాయి. ఈ ఒక్క ఊర్లోనే వందలాది బోర్లు వేస్తారు. ఒక్కొక్క రైతు 6 బోర్లు 4 బోర్లు 2 బోర్లు వేసి ఆశ కోసం నీళ్ళు వస్తాయేమని ప్రయత్నం చేసి మేము అప్పుల పాలైనామని చెప్పి వాళ్ళ యొక్క బాధలు చూస్తూ ఉంటే ఈ ప్రభుత్వం పూర్తిగా రైతుల్ని ఆదుకోవడంలో ఈరోజు విఫలమైంది అనేటువంటిది అర్థమవుతాం. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం గోదావరి నదిలో నీళ్లున్నా కూడా దేవాదుల ద్వారా నీళ్లు పంపింగ్ చేసి రైతులకు నీళ్ళు ఇవ్వడంలో ఇవాళ పూర్తిగా వైఫల్యం చెందింది. ఇవాళ వాళ్ళు 6 గ్యారంటీల్లో రైతుల కోసం చెప్పిన ఏ ఒక్క హామీ కూడా కాంగ్రెస్ పార్టీ అమలు చేయదు. ఆనాడేమో ఎలక్షన్ ప్రచారంలో అరచేతిలో వైకుంఠం చూపించిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు మాత్రం మొండి చేయి చూపించింది. డిసెంబర్ 9వ తారీఖునే 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామన్నారు. ఇవాళకి 100 రోజులు దాటింది. బాండ్ పేపర్లు రాసిచ్చిండ్రు, నోటరీ డాక్యుమెంట్లు తెచ్చి ప్రజల్ని నమ్మించిండ్రు, మోసం చేసింది. ఆ రోజేమో బాండ్ పేపర్లలో ఇంటింటికి తెచ్చి ఇక మేము ఎక్కగానే మొదలే 2 లక్షలు మాఫీ చేస్తామన్నారు. ఇలా 100 రోజులు దాటినా 1 రూపాయి రుణమాఫీ చేసిన పరిస్థితి లేదు, 1 అడుగు ముందుకు పడ్డ పరిస్థితి లేదు. ఇక మేముండగా మరి 10,000 రూపాయలు ఆ రోజు రైతు బంధిస్తే ఇక మేము వస్తే 15,000 రైతు బంధిస్తామని చెప్పి నమ్మబలికింది. కానీ ఇలా 15,000 దేవుడు మొదలు కానీ ఇచ్చే 10,000 కూడా ఈరోజు బంద్ అయిపోయినటువంటి పరిస్థితి. ఇక ఈ లక్ష్మిని అడిగినా, సత్యమ్మని అడిగినా, నరసింహని అడిగినా, వీళ్ళు ఎవరిని అడిగినా మాకు రైతు బంధు రాలేదు అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. అంటే ప్రభుత్వం కనీసం ఇచ్చే 10,000 రూపాయలు కూడా రైతు బంధు ఇవ్వలేదు. ఒకవైపు రైతు బంధు రాలేదు, ఇంకొక వైపు నీళ్లు వస్తలేవు, కొత్తగా బోర్లు వేసి అలా రైతులందరూ అప్పుల పాలైనటువంటి పరిస్థితి. అంటే ఇలా కాంగ్రెస్ పార్టీ 2 లక్షల రుణమాఫీ చేస్తామని మోసం చేసింది, 15,000 రైతు బంధు ఇస్తామని మోసం చేసింది, వడ్లకు 500 రూపాయల బోనస్ ఇస్తామని మోసం చేసింది, వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తామని మోసం చేసింది, 15,000 రైతు బంధని మోసం చేసింది, కౌలు రైతులకు కూడా మేము రైతు బంధిస్తామన్నారు వాళ్ళను కూడా మోసం చేసింది. అంటే కాంగ్రెస్ పార్టీ 100 రోజుల్లో అమలు చేస్తామన్న 6 గ్యారంటీల్లో పెట్టిన ఏ ఒక్క హామీ కూడా రైతుల విషయంలో అమలు చేయకుండా ఈ హస్తం పార్టీ రైతులకు వండి చేసి చూపించింది అనేది మాత్రం ఇలా స్పష్టమవుతా ఉంది. ఇలా కాంగ్రెస్ వచ్చిన ఈ 100 రోజుల్లో 180 మంది రైతులు ఇలా ఆత్మహత్య చేసుకున్నారు. రాష్ట్రంలో కేసీఆర్ హయాంలో రైతులందరూ కూడా సంతోషంగా ఉన్నారు. 2 పంటలు పండినాయి, రైతు బంధు అందింది, కాలువలలో నీళ్లు అందినాయి, బంగారుమూల పంటలు పండితే ఇవాళ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత నీళ్లు వస్తలేవు, కరెంటు కూడా ఇప్పుడు ఈ ఎస్టీ రైతులను అడిగితే ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలుస్తలేదు, 14-15 గంటల కరెంటు కూడా సరిగ్గా వస్తలేదు, మోటార్లు కాలుతున్నాయి, ట్రాన్స్ఫార్మర్లు కాలుతున్నాయి అని చెప్పి ఇవాళ అక్కా చెల్లెలు చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇవాళ రైతుల కష్టాలు పెరిగినాయి. కేసీఆర్ రైతు బిడ్డ కనుక ఆయన ప్రతి నిమిషం రైతుల కోసం దండాడిండు, సకాలంలో ఎరువులు ఇప్పించిండు, విత్తనాలు ఇప్పించిండు, కరెంటు ఇప్పించిండు, కాలువ నీళ్ళు ఇచ్చిండు, రైతు బంద్ ఇచ్చిండు, రైతు బీమా ఇచ్చిండు, ఇచ్చిన మాట నిలబెట్టిండు కేసీఆర్. కానీ కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేయకుండా అడుగడుగున రైతులకు మోసం చేశారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 20 లక్షల ఎకరాల్లో పంట ఎండిపోయింది. వడగళ్ళ వానబడి లక్షలాది ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ఈ ముఖ్యమంత్రి గారికి కానీ ఈ మంత్రులకు కానీ కనీసం రైతుల్ని ఓదార్చే ఓపిక లేదు. 180 మంది రైతులు చనిపోతే ఒక్క మంత్రి కూడా పోయి ఇప్పటిదాకా ఒక రైతును పరామర్శించిన పాప అనుకోలేదు. ముఖ్యమంత్రి ఏమో ప్రతిపక్ష నాయకుల ఇళ్లకు పోయి పార్టీలకు తెచ్చుకుంటానికి అని టైం దొరుకుతా ఉంది. గేట్లు తెలిసినా అని మరి గెలిచిన ఎమ్మెల్యేలను గుంజుకుపోయే ప్రయత్నం చేస్తుంటూ, మా బీఆర్ఎస్ పార్టీ లీడర్లను ఇళ్లకు పోయి గుంజుకుపోయే ప్రయత్నం చేస్తుంది. కానీ ఇవాళ రైతులు పిట్టల్లాగా రాలిపోతూ ఉంటే, చచ్చిపోతూ ఉంటే ముఖ్యమంత్రి రాడు, ఒక మంత్రి రాడు, కనీసం పరామర్శించరు, ధైర్యం చెప్పరు, ఇంకా నీళ్ళు ఏ శాత కాదు. మేము ఎప్పుడో చెప్పినా మేము గేట్లు తెరిస్తే అందరు మా పాటలు చెప్తారు, నువ్వు
తెరవాల్సింది గేట్లు రాజకీయ పార్టీల కోసం కాదు, ప్రాజెక్టుల గేట్లు తెరువు, రైతుల పొలాలు కాపాడు, రైతులకు నీళ్ళు ముఖ్యమంత్రి అంటే ఆయన సీమ గుట్టేట్టు కూడా లేదు. ఆయన నీళ్ళు ఇచ్చి ఇలా పంటలు కాపాడాలి. ఇలా ఈ ప్రభుత్వం తక్షణమే స్పందించి రైతులకు ఎకరానికి 25,000 రూపాయల నష్టపరిహారం ఇవ్వాలి. ఎక్కడైతే ప్రభుత్వ వైఫల్యం వల్ల, ప్రభుత్వమే పట్టించుకోకపోవడం వల్ల రైతులకు నష్టం జరిగిందో ఎకరానికి 25,000 రూపాయలు ఇచ్చి రైతుల్ని కాపాడాలి. తక్షణమే ప్రభుత్వం స్పందించాలి. అదర్వైజ్ ఏమైందంటే వాళ్ళు ఆత్మస్థైర్యం కోల్పోతా ఉన్నారు, ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. ఇక్కడ చూస్తే ఒకే రైతు ఇక్కడ సెప్టెంబర్ 4 బోర్లేసి ఆమె కళ్ళ నీళ్ల పర్యాంతం అయితే ఉంది. ఆమె బాధను మేము ఇలా చూస్తుంటే ఇలా గుండె కదిలిపోతున్నటువంటి పరిస్థితి. ఇలా ప్రభుత్వం స్పందించాలి.